చుట్టూ కానీ ఎట్లా ఉండదు. అందరికీ నమస్కారం. 1వ తేదీ ఈ డిసెంబర్ నెల 1వ తేదీ అనంతపురం వన్ టౌన్కి ఒక కంప్లైంట్, మొహమ్మద్ అలీ అనే వ్యక్తి మిస్సింగ్ కంప్లైంట్ ఒకటి వస్తే అది నమోదు చేయడం జరిగింది. 385/23 దీంట్లో సబ్సిక్వెంట్గా టెక్నికల్ డీటెయిల్స్ మరియు ఫీల్డ్ ఇంటెలిజెన్స్ మీద యాక్టివేట్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఆలీ అనే వ్యక్తికి రఫీ అని ఫ్రెండ్, వీళ్ళిద్దరూ కూడా బిజినెస్ పార్ట్నర్స్. వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తూ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీ కూడా నడుపుతూ వస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో గత 6-7 నెలలుగా లావాదేవీలు ఇష్యూ నడుస్తూ వస్తున్నాయి. అదేవిధంగా ఆలీ అనే వ్యక్తి ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో మిస్సింగ్గా ఉన్నాడో అతను రఫీ సిస్టర్తో కొంతవరకు మిస్బిహేవ్ చేయడం కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. ఆన్ 27th ఆలీ బెంగళూరుకు వెళ్తున్నాడని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చినాడు. కానీ రఫీ ఆలీని తను బావమర్ది గొడౌన్ ఏదైతే ఉందో సిద్దిక్ అలీ తన బావమర్ది గొడౌన్కి ఆలీని రప్పించుకొని అక్కడ ఆలీ కోసం ఆల్రెడీ శివ, చంద్రశేఖర్, హరి, కృష్ణ అండ్ రాము 5 మంది, వీళ్ళకి రాము అన్న వ్యక్తి ఆల్రెడీ అతను కూడా ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, ధర్మవరంకి సంబంధించిన వ్యక్తి, హీస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ రఫీ. సో రఫీ ద్వారా రాము అండ్ రఫీ ఇద్దరు కూడా మిగతా వాళ్ళని రప్పించుకొని అక్కడ అలీని గొడౌన్లో కొట్టడం జరిగింది. కొట్టి అక్కడే వదిలేశారు. సబ్సిక్వెంట్గా అతను మళ్ళీ కొట్టి వదిలిని వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి చూసేటప్పటికి అతను కొంచెం ప్రాణం లేకుండా చనిపోయిన విషయాన్ని గుర్తించారు. సబ్సిక్వెంట్గా అది చనిపోయాడన్న విషయం తెలిసిన తర్వాత ఈ రఫీ ఏం చేశాడంటే ఆ డిసీజ్డ్ సెల్ ఫోన్ని తనతో పెట్టేసుకొని
ఈ బాడీని ఎలాగైనా డిస్పోజ్ చేద్దామని తన సిస్టర్ కరిష్మా అండ్ వైఫ్ గౌజియా అండ్ సిద్దిక్ అలీ బావమరిది వీళ్ళ సహకారంతో ఈ బాడీని ఒక నానో కార్, ఈ నానో కార్ కూడా శ్రీనివాస్ అన్న వ్యక్తికి సంబంధించిన వెహికల్, ఈ వెహికల్ని కూడా ఈ వెహికల్లోనే ఫస్ట్ ఈ గొడౌన్కి ఆలీని తీసుకొచ్చి ఉంటారు. ఇదే వెహికల్లోనే బాడీని ఎక్కించుకొని వీళ్ళు ప్రొదటూర్ జమల్ మడుగు ప్రాంతం అంతా ఎక్కడో ఒక చోట్ల బాడీని డిస్పేస్ చేసేస్తామని ఆలోచించుకుంటూ తిరిగారు. కానీ అది కుదరన పక్షంలో సింగళమల ఏరియాలో గుట్ట పైన ఈ బాడీని డిస్పోజ్ చేయడానికి సబ్సిక్వెంట్గా ఇంకొక రోజు తర్వాత ప్లాన్ చేస్తారు. వీళ్ళు ప్రొదటూరు ఇవన్నీ తిరిగి వచ్చిన క్రమంలో నానో వెహికల్ బ్రేక్డౌన్ అవుతుంది. ఒక అంబులెన్స్ని ఎంగేజ్ చేసుకొని అంబులెన్స్లో ఈ బాడీని తన ఇంటికి కొత్త ఇల్లు ఒకటి కడుతున్నాడు అక్కడికి తీసుకొస్తాడు. అక్కడ వచ్చిన తర్వాత ఈ బాడీని ఎలా డిస్పోజ్ చేద్దామన్నప్పుడు దృశ్యం మూవీలో ఏ విధంగా ఈ ఒక ఇది చూపించారో ఆ ప్యాటర్న్ ఫాలో అవుతామని వీళ్ళు కుటుంబ సభ్యులు నిర్ణయించుకొని వీళ్ళ బాడీ డిస్పోజ్ చేయడానికి మరుసటి రోజు ఈ సింగనమల్ల గుట్ట దగ్గర డిస్పోజ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి కటారి సహాయం కూడా తీసుకొని చేయడం జరిగినాయి. దీంట్లో వీడిని కొట్టడానికి అదేవిధంగా ఎంగేజ్ చేసుకున్న 5 మందికి కూడా 5 లక్షలు సుపారీ మాట్లాడుకున్నారు. 50,000 ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చారు. 50,000లో 15,000 ఆల్రెడీ ఖర్చు పెట్టి 30,000 కూడా రికవరీ అయింది ఈరోజు. ఈ యొక్క 11 మందిని కూడా ఈరోజు అదుపులో తీసుకొని వీళ్ళని రిమాండ్ చేస్తున్నాము. ఈ విషయంలో ఈ కేసుని ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా తొందరగా శిక్ష పడుతున్నట్టు విదిన్ 2-3 మంత్స్లోనే ఈ కేసుని పూర్తి చేయాలని కూడా ఆదర్శం ఇచ్చున్నాము. దీని విషయం మీద చాలా సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా విదిన్ 3 మంత్స్లో వీల్ కంప్లీట్ దిస్ కేస్. థ్యాంక్ యూ.